చంద్రబాబు నాయుడు గారిని రిఖించాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కైన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చాటున ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చాటు నుండి అనేక లావాదేవీలు పాల్పడి లక్ష కోట్లు ఆర్జించారనేది ఆనాడు ఆరోపణే కాదు సిబిఐ పదకొండు కేసులు పెట్టి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వారు దర్యాప్తు చేసి నలభై వేల కోట్ల రూపాయలు పైబడి చేతులు మారినాయి అని ఆనాడు జగన్ రెడ్డి మీద కేసులు మోపిన విషయాన్ని పదహారు నెలలు జైలులో ఉన్న విషయాన్ని బేలు మీద మరి బయటకు వచ్చిన విషయాన్ని ప్రజలు ఎవరూ మర్చిపోలేదు ఆ విషయాలు మరొక ముందే మరి ఏదైతే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి అధికారంలో వచ్చి జనాల్ని మభ్యపెట్టి మాయ చేసి అధికారంలో వచ్చి ఈనాడు ముఖ్యమంత్రి కానప్పుడే లక్ష కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఈనాడు స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా డబ్బులు సంపాదిస్తారనేది కూడా ఈనాడు ఆయన రుజువు చేసి చూపిస్తున్నారు మరి ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులకి బెయిల్ ఇస్తే వారు భవిష్యత్తులో దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్లు అవుతుందని ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఈనాడు నిజమైనవి అని అనిపించేలాగా ఈనాడు రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది ఈరోజు ఏవైతే మరి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైతే సహచార నిందితులు ఉంటారో అంతేకాకుండా తన అనుచరులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వ పరంగా డబ్బులు దోచిపెట్టుతున్న విధానం మరి ఆ రకంగా చూసుకుంటే సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు పైబడి ఈనాడు ఎవరైతే వైఎస్ఆర్సిపి ముఠా ఉందో దొంగల ముఠా ఉందో వారు మరి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారనే వాస్తవాలు ఈనాడు బయటపడుతున్నాయి ఏదైతే రఘురామకృష్ణ గారు మరి కోర్టులో హైకోర్టులో మరి పబ్లిక్ లిటికేషన్ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ఇచ్చిన తర్వాత మరి ఎవరైతే సంబంధితులు ఉంటారో వారు మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అదనంగా సజ్జన రామకృష్ణ రామకృష్ణరెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు వాసుదే రెడ్డి గారితో సహా నలభై ఒక్క మంది వైసీపీ ముఠాకు చెందిన వారికి మరి కోర్టు నోటీసులు అందాయంటే ఏ సమాధానం చెబుతారో ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మరి చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నా ఈనాడు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏదైతే ప్రకటనలు ఉంటాయో ప్రభుత్వ ప్రకటనలు ఉంటాయో అన్నీ కూడా మరి జగన్ పబ్లికేషన్ వారికే కట్టబడుతున్నారు వందలాది కోట్ల రూపాయలు దోచిపెట్టడం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా నేను మన వారిని ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ప్రభుత్వ పనుల కోసం అవసరమయ్యే సిమెంట్ సరఫరా కాంట్రాక్ట్లన్నీ కూడా భారతీయ సిమెంట్గా కట్టబెడుతున్నారు దాల్మియాకి పెన్నా సిమెంట్కి అదే రకంగా ఏవైతే వీళ్ళు సిండికేట్ కంపెనీలు ఉంటాయో సిమెంట్ కంపెనీలు ఉంటాయో వాళ్ళకి కట్టబెడుతున్నారంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏ రకంగా ఉపకారం చేసి మరి ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్నారనేది ఈ సందర్భంగా మనకు అర్థం విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా ఎవరైతే సహా నిందితులున్నారో ఆనాడు మరి వీరికి సహకరించారో మరి వీళ్ళకి వాళ్ళకు పనిచేసి పెట్టడం మూలంగా ఏవైతే డబ్బులు వీళ్ళు ఆర్జించుకున్నారో ఆ రకంగా గతంలో సిబిఐ వాళ్ళు పెట్టిన కేసుల్లో సహా నిందితులు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా చేకూరే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వంలో మరి జగన్ రెడ్డి గారు మరి కట్టబెడుతున్న విషయాలను కూడా ఈ ప్రజలు గమనించాలి ఉదాహరణకి వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా అదే రకంగా రామాయపట్నం కాకినాడ పో పోర్టు పో పోర్టులు కానీ తన సహ నిందితుడైన విజయసాయి రెడ్డికి చెందిన అరవిందో వారికి కట్టుబెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి అదే రకంగా రామ్కి మరి ఆయన కూడా సహ నిందితుడు ఉన్నాడు గతంలో సిబిఐ కేసుల్లో అతనికి కోవిడ్ టైంలో ఏవైతే వ్యాక్సిన్ కానీ ఇంజక్షన్ కానీ ఉన్నాయో మరి ఇంజక్షన్లు సరఫరా చేసేదానికి ఆయనకి ధారదత్తం చేసి ఆ రకంగా ఆయన డబ్బులు గడించడానికి డబ్బులు దోచుకోవడానికి ఏకపక్షంగా ఆయనకి కట్టబెట్టిన విషయాన్ని కూడా ఈనాడు ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం అంతేకాకుండా విద్యుత్ కొనుగోళ్లు కానీ ట్రాన్స్ఫార్మర్ కొనుగోళ్లు కానీ వాటి కాంట్రాక్ట్లు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వారి బినామీలకు కట్టబ కట్టబెట్టి మరి ఈనాడు ఆ రకంగా ప్రభుత్వ సొమ్ముని ఏకపక్షంగా మరి వాళ్ళ పక్షాన వారికి వాళ్ళ వర్గం వారికి వారి అనుచరుల వారికి దోచిపెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి గతంలో మన మనం అన్నాం క్విడ్ ప్రోకో వన్ అన్నాం ఇప్పుడు క్విడ్ ప్రోకో టూ ప్రారంభమైంది దీని బలంగా కాబట్టి ఏదో రకంగా అయితే మరి టీవీల్లో సీరియల్స్ వస్తాయో ఆ రకంగా సీరియల్ రకంగా ట్విట్ ప్రోకో మరి టూలో ఈరోజు ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత మరి అన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి పేదవాళ్ళకి ఇళ్ళిచ్చే పేరుతో పేదల భూములు పంచే పేరుతో మరి ఎవరైతే వైఎస్ఆర్సిపి బడా నాయకులు ఉంటారో వాళ్ళు భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనిపించి దాని ద్వారా మరి లక్షలాది కోట్లాది రూపాయలు దండుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మద్యం అమ్మకాన్ని ఈనాడు గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ పరంగా గుప్పెట్లో పెట్టుకుని ఏవైతే మద్యం దుకాణాలు ఉంటాయో ఆ దుకాణాలకి ఇవ్వవలసిన అద్దెల కంటే ఎక్కువ అద్దెలు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మరి ఇచ్చి కోట్లాది రూపాయలు దండు దండుకోవటమే కాకుండా వారి అనుకూలమైన డిస్లరీకి మాత్రమే మరి మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనిస్తే మద్యం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని మరి బీజేపీ అధ్యక్షురాలు చేసిన ఆరోపణ ఈనాడు రుజువు అవుతుంది ఆ రకంగా సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈనాడు మరి లో ఈ ఈ మధ్య లావాదేవీల్లో ఈ పెద్దలు గడిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టారు కానీ ఈనాడు ఈనాడు వైసీపీ వారికి మరి ఏవైతే ఈ హైకోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కుడితులో పడ్డ ఎలకల కొట్టుకునే పరిస్థితి వీళ్ళకి దాపరించిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి ఈనాడు ఏవైతే శుభం పలికే పల్లి కుర్తిలో పడినట్లుగా మైకు ముందు నీతులు వల్లించే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు సైలెంట్ అయ్యారు ఈ విషయాల మీద దీని మీద సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈనాడు ఈ నాయకులు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి తన బిమ్మ బినామీలు అదే రకంగా తన అవినీతి సహాయ నిందితులు ప్రభుత్వ ఆస్తులను చేస్తూ దొరికిపోవటం రాబోయే రోజుల్లో ఏవైతే ఈ పాపాలన్నీ పండిని రాబోయే రోజుల్లో ఏవైతే కేసులు ఈ నోటీసుల ద్వారా రేపు ఈ ఏవైతే అక్రమాలు జరిగినాయో అవినీతి జరిగిందో దాని మీద విచారణ పూర్తయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళటం ఖాయమనే పరిణామాలు ఈనాడు ఈనాడు కళ్ళకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందనే విషయాన్ని ఈ